ఈ రోజు మనం వచ్చి ఏమి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు నుంచి మలయాళం గురించి నేర్చుకుంటాం. మలయాళం భాష గురించి మనము ఈరోజు నేర్చుకుంటాం. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మనం వచ్చి ఈరోజు ఈ మలయాళం గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు మనము తెలుగులో అడుగుతాం, ఒక వ్యక్తిని అడుగుతామా, మనం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో మనం ఏం చేస్తామంటాం, వాళ్ళను ఏమంటాము, నమస్కారం అంటాం. తెలుగులో వచ్చి నమస్కారం అంటాం. దానికి వచ్చి మలయాళంలో ఏమన్నా తెలుసా, నమస్కారం అంటారు. తెలుగులో కూడా అంతే, నమస్కారం అంటారు తెలుగులో. మలయాళంలో వచ్చి నమస్కారము అంటారు. తర్వాత తెలుగులో నీవు ఎలా ఉన్నావు అని అడిగినామనుకో, మనము నీవు ఎలా ఉన్నావు అన్నామనుకో, అదే దాన్ని మీరు మలయాళంలో ఏ విధంగా అడగాలంటే సుషు మను అన్నారు. సుషు మను అన్నారు. తర్వాత దానికి జవాబు ఏమంటాము మనము తెలుగులో, నేను బాగున్నాను అంటాము. నేను బాగున్నాను అంటాము. అదే మలయాళంలో ఏమని చెప్పాలంటే ఎని సుషు మను అన్నారు. ఎని సుషు మను అన్నారు. తర్వాత మనము తెలుగులో నీ పేరు ఏమిటి అని అడిగామనుకో, నీ పేరు ఏమిటి అని అన్నామనుకో, అదే మలయాళంలో మనము ఏమని అడగాలంటే మింగలుడే పేరు ఎందను అడగాలి. మింగలుడే పేరు ఎందను అని అడగాలి మలయాళంలో. దానికి ఆ పిల్లవాడు సమాధానం ఇస్తాడనుకో ఏమని, నా పేరు గౌతమ్ అని ఇస్తాడనుకో, మలయాళంలో ఏం చెప్పాలంటే దాని పేరు ఎందే పేరు గౌతమ, ఎందే పేరు గౌతమ్ అని చెప్పాలి. ఇది తెలుగు మలయాళం. ఇప్పుడు మీరు నాతో పాటు చెప్పండి, ఫస్ట్ వచ్చి నమస్కారం చెప్పండి. మలయాళం నమస్కారము అన్నారు. నీవు ఎలా ఉన్నావు, దాని మలయాళం తెలుసు, సుషు మనో, సుషు మనో. తర్వాత నేను బాగున్నాను, నీ పేరు ఏమిటి, మింగలుడే పేరు ఎందను, మింగలుడే పేరు ఎందను, నా పేరు గౌతమ్, ఎంత పేరు గౌతమ్. కాబట్టి మనము మలయాళంలో నమస్కారం అంటే, తెలుగులో నమస్కారం అంటే మలయాళంలో నమస్కారం అని చెప్పాలి, అదే దాన్ని. తర్వాత నీవు ఎలా ఉన్నావు అని అనుకో, దాని మీద వచ్చి చెప్పాలంటే సుషు మనం అని అడగాలి మలయాళంలో, నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలనుకుంటే. తర్వాత నేను బాగున్నాను అని చెప్పాలనుకో, నువ్వు మలయాళంలో ఏమంటావంటే ఎని సుషు మనం అని చెప్పాలి. తర్వాత నీ పేరు ఏమిటి అని నువ్వు మలయాళంలో అడగాలనుకో ఏమని అడుగుతావంటే నింగలుడే పేరు ఎందను అని అడగాలి. తర్వాత నా పేరు గౌతమ్ అని చెప్పాలనుకుంటే మలయాళంలో ఏం చెప్తామంటే ఎందే పేరు గౌతమ్ అని చెప్పాలి. ఇది ఇది ఈరోజు మనము ఏమి ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం.